నమస్కారం. మీరు చూస్తున్నది సీసీసీ న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలను వివరాలు. రాజమండ్రి గోదావరి తీరంలో ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ రెండవ రోజున పలువురు క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించారు. రాజమండ్రి గోదావరి గట్టు త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఇండోర్ స్టేడియంలో ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు రెండవ రోజుకు చేరుకున్నాయి. పలువురు క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు సీసీసీ ఛానల్ చైర్మన్ వి భాస్కర్రామ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. చీఫ్ రిఫరీగా పీవీవీ సూర్యారావు, అసిస్టెంట్ రిఫరీగా వేణుగోపాలరావు వ్యవహరిస్తున్నారు. పీవీవీ సత్యనారాయణ, విటీవీ సుబ్బారావు, ఆసిఫ్ ఖాన్, జయరాజ్, ఎన్ఎస్ ఫాల్గుణ్, బీవీవి అప్పారెడ్డి, భీమ్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. అసోసియేషన్ సెక్రటరీ విశ్వనాథ్, రోటరీ క్లబ్ ఐఆర్కే రావు, శ్రీప్రకాష్ విద్యాసంస్థల అధినేత ప్రకాష్ రావు, డాక్టర్ శశాంక తదితర ప్రముఖులు విచ్చేశారు. క్రీడా పోటీలను తిలకించారు. మంచి ఎంట్రీలు వచ్చినాయి, మంచి స్టాండర్డ్ షో చేశారు. మనకు ఇందులో ఒక నలుగురు ఐదు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా బాగా ఆడి మంచి పెర్ఫార్మెన్స్ షో చేసి ఇదే పెర్ఫార్మెన్స్, హై లెవెల్ పెర్ఫార్మెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్లో కూడా ముగిసిన తర్వాత ఎవరైతే ఇందులో గెలుపు పొందారో వాళ్ళకి విన్నర్ పొజిషను, రన్నర్ పొజిషను, ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలు తీసుకుని వాళ్ళని రేపు అవబోయే నేషనల్స్కి పంపిస్తారండి. అది తర్వాత ఈ ప్లేయర్స్ అందరికీ ఫుడ్డు అది కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. బయట పేరెంట్స్ వాళ్ళందరినీ బయట టెంట్స్ వేసి వాళ్ళకి రోజంతా వాళ్ళకి సదుపాయాలు కూడా బాగా సమకూర్చారు. ఆల్మోస్ట్ 9 మంత్స్ నుంచి ఏ టోర్నమెంట్లు కూడా లేవు. టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ లేకపోవడం వలన చాలామంది ప్లేయర్స్ అందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ సమయంలో ఇంత డేరింగ్గా డాషింగ్గా చేయడం అనేది మాకు ఒక టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఒక వరమైన వరప్రదాయిని భాస్కర్ రామ్ గారికి మా యొక్క సర్వదా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. కరోనా సమయంలో వైద్యుల సేవలు నిరుపమానమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కరోనా సమయంలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు నిరుపమానమని, ప్రాణాలు సహితం లెక్క చేయకుండా వారి కుటుంబాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు ఎనలేని సేవలు అందించిన ఘనత వారికే దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి విశ్వరూప్ అన్నారు. జగనన్న జన్మదిన వారోత్సవాలు ఊరువాడ సంబరాల కార్యక్రమంలో భాగంగా 5వ రోజైన ఆదివారం స్థానిక ఆనం కళాకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలు, కరోనా యోధులకు అభినందన సత్కార కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ సత్కార సభకు ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా రోగులకు చేసిన సేవలు గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. వారు ఆ సమయంలో అందించిన సేవలు కొనియాడదగినవన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలను మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో కూడా పరుగులు పెట్టించారన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ముఖ్యమంత్రి వర్యులు ముందుకు సాగుతున్నారన్నారు. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. గత ఏడాది జగన్ పుట్టినరోజున 2043 మంది వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం గర్వించదగ్గ పరిణామమన్నారు. ఈ ఏడాది కూడా మరింత ఎక్కువ మంది యువకులు పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో కరోనా రోగులకు మేమున్నామని ముందుకు వచ్చి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసిన వైద్యులు, పారామెడికల్ ఇతర వైద్య సిబ్బంది మరియు పారిశుధ్య సిబ్బంది సేవలు నిరుపమానమన్నారు. కరోనా సమయంలో వీరందరి సేవల ఫలితంగానే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కరోనా నియంత్రణ చర్యలలో మొదటి స్థానం దక్కించుకుందన్నారు. డాక్టర్ వైఎస్ఆర్తో 30 సంవత్సరాల పాటు జక్కంపూడి కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని, వైఎస్ఆర్ ఆశయ సాధన దిశగా ఆ కుటుంబం నేటికీ పాటుపడుతోందన్నారు. ఎక్కడా నాయకత్వ లక్షణాలు విస్మరించు
లేకుండా పూర్తి సమన్వయంతో జక్కంపూడి రాజా పనిచేస్తున్నారని అభినందించారు. పదవుల కోసం గానీ మంత్రి పదవుల గురించి గానీ ఎప్పుడూ నాయకత్వాన్ని విస్మరించలేదు. అందుకనే ఈరోజు జక్కంపూడి కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి మరణాంతం అనేక మంది రాజశేఖర రెడ్డి కుటుంబానికి దూరమైనప్పటి కూడా ఈ రోజు మన జిల్లాలో జక్కంపూడి కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెన్నంటి ఉన్నదన్న విషయాన్ని మీరు తెలుసుకుంటూ ఈ రోజు ఆ కుటుంబానికి వచ్చిన గౌరవం ఆదరణ ఈనాటిది కాదు, గత 30 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్న విషయాన్ని మీకు అందరూ తెలుసుకుంటూ ఇవాళ చక్కటి కార్యక్రమం. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలలో నిర్విరామంగా పనిచేసిన కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఎంత చేసినా వారి సేవలకు వెలకట్టలేమన్నారు. వైద్య పారిశుద్ధ్య సిబ్బంది మానవత్వాన్ని చాటి కరోనా రోగుల ప్రాణాలు కాపాడటంలో కృతకృత్యులయ్యారన్నారు. కరోనా సమయంలో బంధుత్వాలు కూడా మంటగలిపేలా కరోనా వ్యాధితో మరణించిన వారిని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్తో దహన సంస్కారాలు నిర్వహించారన్నారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో అందరూ ముందుకు వస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కట్టుబాట్లకి ప్రకారం కూడా చేయటం జరిగింది. ఇలాంటి మీ అందరికీ కూడా ఈరోజు మా మిత్రులందరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ కూడా సన్మానించుకుంటాం అంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం. మీ అందరినీ గౌరవించుకుంటాం అనేది చాలా అవసరం. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ హెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా బాధితులలో మనోధైర్యాన్ని నింపి వారికి మంచి ఆదరణ చూపి వ్యాధి బారి నుంచి రక్షించి మరలా పునర్జన్మను ప్రసాదించిన యోధులు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో సంక్షేమ పథకాలు నిర్విరామంగా అమలు చేయడంతో పాటు నిరుపేదలు కూలి పనులు లభించని వారి కుటుంబాల వారికి నెల నెలా ఉచిత రేషన్ అందించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకున్నారని, రోజువారీ కరోనా వైద్య నిర్ధారణ పరీక్షలు లక్షల స్థాయిలో నిర్వహించి వ్యాధులను నిర్మూలించడం ద్వారా రాష్ట్రాన్ని ముందంజలో నిలపడంలో ముఖ్యమంత్రి వర్యులు చొరవ కృషి ఎంతో ఉందన్నారు. యువకుడైనటువంటి జక్కంపూడి రాజాకి, లేకపోతే గణేష్కి, లేకపోతే సుబ్రహ్మణ్యానికి, లేకపోతే వీర్రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక సేవకుడి పాలనలో నాయకులుగా కాదు సేవకులుగా ఉంటేనే మాకు తృప్తి అనేటువంటిది వీరు కూడా విశ్వసించారని ఈ సందర్భంగానే. తొలుత వివిధ మత పెద్దల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం మాట్లాడుతూ కరోనా వారియర్స్కు ఎంత చేసినా తక్కువేనని, వారి సేవలు విలువ కట్టలేమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారన్నారు. చివరిగా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేట్ రంగ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందిని దుస్సాలవతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, వైసీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ రాజమండ్రి నగర కోఆర్డినేటర్ శ్రీగాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్ ఇన్ఛార్జ్ ఆకుల వీర్రాజు, వైసీపీ నాయకులు మోషన్ రాజు, పంతం కొండలరావు, ప్రసాదుల హరణ, నందిపు శ్రీనివాస్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్, మాజీ ఫ్లోర్ లీడర్లు పోలు విజయలక్ష్మి, మేడపాటి శర్మిలారెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్, ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న తదితరులు పాల్గొన్నారు. ఎవరి కింద ఉండకూడదు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి చూపించాలి.
अंटे नक्कि नागलोकानिकि उन्नंत तेडा मन राष्ट्रंलोने इद्दर नायकुल मध्य मनकि व्यत्यास कनबडुतुंदि మీ అందరూ కూడా మిమ్మల్ని అందర్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తూ ఈ రోజున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఉండాలి. మీరందరూ బాగుంటే ఈ సమాజం బాగుంటుంది, ఈ సమాజం బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటే ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రాన్ని ఇంకా మరి సస్యశ్యామలం చేయడానికి ముందుకెళ్తారు. మన శివరామ సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం గారు అలాగే మన మాజీ మంత్రులు శ్రీ చక్కంపూడి రామమోహన్ రావు మిస్సెస్ విజయలక్ష్మి గారు కానీ ఇవాళ మీరు చేసినటువంటి సేవలు మాత్రం మర్చిపోలేనటువంటి సేవలు చేశారు. ఫ్యూచర్ లో మీరు ఇదే ఉత్సాహంతో మరిన్ని సేవలు అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రం తీర్చిదిద్దబట్టడానికి మీ వంతు సహకారాన్ని అందిస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా అలాగే రాజానగరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు చక్కంపూడి రాజా గారి నా నియోజకవర్గంలో 950 మందిని ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి వీరికి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వీరిని సత్కరించుకోవాలని చెప్పి ఆలోచన చేశామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో ఎంతో మందిని ఆయన యొక్క స్పీచ్ తో యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి అవేర్నెస్ క్రియేట్ చేసి మంచి అవగాహన కలిగించినటువంటి కల్టూర్ సుబ్రహ్మణ్యం గారికి అదే విధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు శానిటైజేషన్ వర్కర్స్కు ఆశా వర్కర్స్కు ఏఎన్ఎం వర్కర్స్కు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుతున్నాను. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 3 పంటలు నష్టపోయి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నందున తక్షణ సాయంగా 10,000 రూపాయల చొప్పున అందజేయాలని జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. జనసేన సభ్యత్వ నమోదులో భాగంగా 3 రోజులు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నాదెండ్ల మనోహర్ వచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి హోటల్ షెల్టాన్ లో జనసేన ముఖ్య అధికార ప్రతినిధి, రాజమండ్రి పార్లమెంట్ రూరల్ జనసేన ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్, సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, పార్టీ నాయకులు పంతం నానాజీ, మేడా గురుదత్త ప్రసాద్, చెరుకూరి వెంకటరామారావు, వై శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, ముత్తా శశిధర్ తదితరులతో కలిసి ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివర్ తుఫాను వచ్చిన వెంటనే రైతుల కడగండ్లు చూసి ఎకరాకు తక్షణ సాయంగా 10,000 మొత్తంగా 35,000 చొప్పున సాయం అందించాలని డిమాండ్తో 48 గంటల్లో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సహా పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు చేశారని మనోహర్ గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. అందుకే ఈ నెల 28న ఉదయం 11 గంటలకు అన్ని కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలియజేసి వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా 17,30,000 పైగా ఎకరాల్లో పంట నష్టం ఏర్పడిందని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి కేబినెట్ సమావేశానికి వచ్చేసరికి 13,00,000 ఎకరాలకు తగ్గించడం శోచనీయమని పేర్కొన్నారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఆ హామీని పక్కన పెట్టిందని ఆయన పేర్కొంటూ మద్యం ద్వారా వస్తున్న 17,000 కోట్ల ఆదాయాన్ని కనీసం రైతుల కోసం 10,000 రూపాయల చొప్పున వెచ్చించలేరా అని ఆయన ప్రశ్నించారు. కాగా జనసేన సభ్యత్వ నమోదును కోవిడ్ కారణంగా దశల వారీగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మార్చి నాటికి సభ్యత్వ నమోదు పూర్తవుతుందని ఆయన సూచించారు. 28న కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని కందుల దుర్గేష్ కోరారు. 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల గారికి ఒక వినతి పత్రం, కౌలు రైతును ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, తక్షణ ఆర్థిక సహాయం 10,000 రూపాయలు ఇవ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం. దానికి అనుగుణంగా మా జిల్లా నాయకులందరూ కూడా కలిసికట్టుగా రైతు పక్షాన నిలబడి రైతుకు భరోసా ఇచ్చే విధంగా ఈ నెల 28వ తారీఖున ఉదయం 11 గంటలకి జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికీ కూడా కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి 28వ తారీఖున ఈ నెల 28వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద స్థాయిలో నిరసన తెలియజేసి ఒక మెమోరాండం జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలని, అదేవిధంగా రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం చేపట్టబోతున్నాం. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు సందర్భంగా స్వామివారి కళ్యాణం, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల సందర్భంగా పలుచోట్ల స్వామివారి కళ్యాణం అభిషేకాలు జరిగాయి. సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల సందర్భంగా రాజమండ్రి కోరుకొండ రోడ్లోని శ్రీవల్లి దేవసేన సంతాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతుల ఆధ్వర్యాన స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులు పాల్గొన్నారు. గణపతి సోదరుడా శ్రీవల్లినాథుడా శివ సుబ్రహ్మణ్య దేవా 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 హే స్వామినాథ హే దీన బంధు శివ సుబ్రహ్మణ్య దేవా శివ సుబ్రహ్మణ్య దేవా శ్రీవల్లినాథ శ్రీ కార్తికేయ శివ సుబ్రహ్మణ్య దేవా శివ సుబ్రహ్మణ్య దేవా హే స్వామినాథ హే దీన బంధు శివ సుబ్రహ్మణ్య దేవా శివ సుబ్రహ్మణ్య దేవా శ్రీవల్లినాథ శ్రీ కార్తికేయ శివ సుబ్రహ్మణ్య దేవా శివ సుబ్రహ్మణ్య దేవా హే దీనబంధు హే స్వామినాథ హే దీనబంధు శివ సుబ్రహ్మణ్య దేవా శివ సుబ్రహ్మణ్య దేవా శ్రీవల్లినాథ శ్రీ కార్తికేయ శివ సుబ్రహ్మణ్య దేవా శివ సుబ్రహ్మణ్య దేవా. అదేవిధంగా కొంతమూరు సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర షణ్ముఖపీఠం ఆధ్వర్యాన స్కందస్వామి ఆధ్వర్యాన పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు స్వయంగా అభిషేకాలు నిర్వహించుకున్నారు. కామేష్ స్వామి, దిడ్డి సిరిబాబు, కేబుల్ గోపి, స్వీట్ స్టాల్ బాబురావు పలువురు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. గవర్నమెంట్ రూల్స్ అన్ని ఫాలో అవుతూనే శానిటైజేషన్ కానీ అలాగే మాస్కులు కానీ ప్రతిదీ కూడా పాటిస్తూ నియమాలు పాటిస్తూ కరోనా గురించి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఆ స్వామికి సంబంధించినటువంటి ఆ వేదమూర్తులతోటే ఈ అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే గోదావరి గట్టును గల శ్రీ శృంగేరి శారదాపీఠం శంకరమఠంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అర్చకుడు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యాన పూజలు అభిషేకాలు నిర్వహించారు. పలువురు భక్తులు పాల్గొన్నారు. నమస్తే భుజంగేశ జగదాధార మూర్తిమాన్ ఆగచ్చ సురశ్రేష్ఠ సర్వాభీష్ట ప్రదోభవ ఓం నాగేంద్రాయ నమః. సుబ్రహ్మణ్య స్వామి వారికి. రాజమహేంద్రవరం రూరల్ మండలం కడియం బొరిలంక గ్రామంలో జాతీయ రహదారి పక్కన వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కడియం సిఐ కె శ్రీధర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సౌజన్య మానసిక వికాస కేంద్రంలో వృద్ధులకు అన్నదానం చేశారు. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల సౌజన్య మనోవికాస్ సంస్థ నందు కరటూరు లీలావతి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సంస్థ పిల్లలకు స్వీట్స్, ఫ్రూట్స్ అందజేసి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే బొమ్మూరులో గల రూత్ ఓల్డేజ్ హోంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం సంయుక్త సోషల్ సర్వీసెస్ చెల్లా ఉదయ సంగీత ఆధ్వర్యంలో జరిగింది.
రాజమండ్రిలో పీఎంపీ ఆఫ్ ఇండియా 58వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 58వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పీఎంపీ అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని సంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ ఆర్కే భరద్వాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విబిటి రాజు మాట్లాడుతూ, గత 58 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నది పీఎంపీలేనని, ప్రతి ఒక్కరూ నైతికతతో కలిగి వైద్య సేవలు అందించడం వలనే ప్రజలకు మనకు సత్సంబంధాలు ఉంటాయని అన్నారు. కోవిడ్ సమయంలో ముందు వరుసలో ఉండి సేవలు అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తొలుత నగర ప్రముఖులు, శస్త్రచికిత్స నిపుణులు, ఏఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని రామకృష్ణ సభ్యులకు నూతన శస్త్రచికిత్సల విధానాలు, లాప్రోస్కోపిక్ సర్జరీల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి పార్థసారథి, పీఎంపీ రాష్ట్ర కోశాధికారి తోరాటి ప్రభాకర్రావు, జిల్లా అధ్యక్షులు గంగుమల రాంబాబు, జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మట్టా రమేష్, జిల్లా గౌరవ సలహాదారులు పి దేవానందం, మండల కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి ఏ సురేష్ బాబు, సహాయ కార్యదర్శి శుంకర శ్రీనివాస్తో పాటు 100 మంది సభ్యులు పాల్గొన్నారు. సో అన్నింటి మీద నాకు ఒక గ్రిప్ ఉండాలి అనే విధంగా ఇప్పటి వరకు నేను ఒక స్టెప్స్ వేసుకుంటూ వచ్చాను. సో ప్రతి దాని మీద మనకు అవగాహన ఉంది. మీరు ఏదైనా కానీ, మీరు ఏ పేషెంట్ ఇలా ఉంది, ఏం చేయమంటారు అంటే, మన దగ్గర అయితే మన దగ్గర, లేదు అంటే వేరే దగ్గర ఏమైనా తీసుకెళ్ళమన్నా నేను మీకు చెప్తా ఉంటాను. గోదావరి తీరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొర్రేడు సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ నందు ఎల్డర్స్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య ఆహ్వానితులుగా తూర్పుగోదావరి జిల్లా ఏఈఎల్సి సినెడ్ బిషప్గా నూతనంగా ఎన్నికబడిన రెవరెండ్ డాక్టర్ అక్కబత్తుల శామ్యూల్ దాస్ మరియు ఏఈఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయిన సిహెచ్ జాన్ మాణిక్యరావు పాల్గొన్నారు. బిషప్ అక్కబత్తుల శామ్యూల్ దాస్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం చర్చ్ పాలకవర్గ సభ్యులు బిషప్ ని శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ సంఘం కావేరి రేవ్, యు విలియం కేరీ మరియు సంఘ పెద్దలు, స్త్రీల సమాజం వారు, యూత్ సండే స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.